నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కడప నగరపాలక సంస్థ మేయర్గా విశేష సేవలు అందిస్తున్న సురేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. జన్మదిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా ఆకాంక్ష. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా వినతి. సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ఐజాగ్ వరప్రసాద్ అవినీతి ఆరోపణలపై పోరాడుతున్న తమపై ప్రత్యామ్నాయ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు శామ్యుల్ బాబు స్పష్టీకరణ. కడప నగర మేయర్ సురేష్ బాబు తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సురేష్ బాబుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లవన్న ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి మంత్రోచ్చారణలతో ఆశీర్వదింపజేశారు. స్వామివారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని తన పట్ల అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన, సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ మేయర్గా విశేష సేవలు అందిస్తున్న సురేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా ఆకాంక్షించారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో మేయర్ సురేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి సురేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సురేష్ బాబు అంచెలంచెలుగా వివిధ పదవుల్లో ప్రజలకు అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. నాడు దివంగత వైఎస్ఆర్ ముఖ్య అనుచరుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఇలా అనేక పదవులు అలంకరించిన సురేష్ బాబు తన పనితీరుతో ఆయా పదవులకే వన్నె తెచ్చారన్నారు. ఇటు మేయర్గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే, ఇటు వైసీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న వైనం ప్రశంసనీయమన్నారు. అటువంటి నాయకుని మార్గదర్శకంలో పార్టీ నేతలు కార్యకర్తలు పనిచేయడం అందరూ గర్వించాల్సిన విషయమన్నారు. రానున్న కాలంలో సురేష్ బాబు మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత అహ్మద్ బాషాతో పాటు కార్పొరేటర్లు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, కడప నగర ప్రథమ పౌరులు, పెద్దలు కె సురేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి సురేష్ బాబు గారు నిరంతరం ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవకు అంకితమై ఎవరు వచ్చినా కూడా అన్నా అని పలకరిస్తూ, ఎవరు ఏ సమస్యతో వచ్చినా,
ఎవరు ఏ బాధతో వచ్చినా వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఆహర్నిశల కృషి చేస్తూ గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా మరి ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనేక పర్యాయాలు కొనసాగుతూ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ జిల్లాలో అందరితో అనుబంధాలు పెంచుకొని మరి ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసిగా ఉంటూ మరి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది నిర్వచన మన సురేష్ బాబు అన్న గారు మరి అలాంటి నాయకుని యొక్క జన్మదినోత్సవాన్ని ఈ రోజు మనమందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నేను మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో కూడా ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరి ఆయన అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవునితో ప్రార్థిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము కడప నగరంలో మన ప్రియతమ నేత సీనియర్ లీడర్ పార్లమెంటరీ అధ్యక్షులు మరియు కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన సుఖ సంతోషాలతో ఉన్నత పదవులు అధిరోహించి ఆయన ఆయు ఆరోగ్యాలతో ఎల్లకాలం ఉండాలని చెప్పేసి ఆ దేవుడితో మేము ప్రార్థిస్తూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక పండగ వాతావరణంగా ఈరోజు గొప్పగా ఆయన యొక్క బర్త్డేని జరుపుకోవడం జరిగింది. ఆయన హ్యాపీ బర్త్డే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆయన ఉన్నత పదవులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా నాయకుడు శ్రీ కె సురేష్ బాబు గారి జన్మదినం డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి ఆధ్వర్యంలో కడప నగరంలోని అప్సరా థియేటర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ పరమశివుడు ఆశీస్సులు అందించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహుశా ఇలాంటి నాయకుడిని మనం ఎక్కడ చూడలేము. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం ప్రజాసేవకి అంకితమై ఎవరు వచ్చినా కూడా ఈ జిల్లా నలుమూలల నుంచి ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కడప జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఏ కార్యకర్త వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఎంతో ఆప్యాయంగా అన్న అని పలకరిస్తూ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వింటూ వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఏమాత్రం అలసట లేకుండా నిరంతరం ప్రజాసేవకి అంకితమైన మా నాయకుడు సురేష్ బాబు గారిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మరింత ఆ శక్తిని ఆ పరమశివుడు మా నాయకుడు సురేష్ బాబు గారికి అందించాలని చెప్పి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అలాగే కార్పొరేటర్ల సమక్షంలో ఈరోజు అపూర్వ థియేటర్లో ఘనంగా కేకును కట్ చేసి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోవడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుడు ప్రతిరోజు పార్టీకి శ్రమిస్తూ ఏ కార్యకర్త వచ్చినా నేనున్నానని పలకరిస్తూ ఆప్యాయంగా పిలిచి ఏ పనైనా చేసి పెడతాడు. అటువంటి నాయకుడు మరెన్నో జన్మదినాలు పురస్కరించుకొని మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరి తరపున మా పార్టీ కార్యకర్తల తరపున ఆయనకు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని మనసారా కోరుతున్నాను.
ప్రజా సంక్షేమమే పరమాధివిగా భావిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. కడప నగరం 15వ డివిజన్ నిరంజన్ నగర కాలనీలో కార్పొరేటర్ లక్ష్మీదేవి, వైసీపీ నేత వీరారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రజలకు ఒనుగూరుకున్న లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హత గల పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. మూడేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నవరత్నాల రూపంలో అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జగనన్న సంక్షేమ పాలన కారణంగా తాము ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సుభిక్ష పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. జాస్మిన్ గ్రూప్ ఎంత వచ్చిందమ్మా మీకు? రెండు విడతల్లో గ్రూప్కు అంటే 9200 9200 అంటే 18400 వచ్చింది. సున్నా వడ్డీమ్మా పడ్డాయి. ఇంకా ఏమొచ్చాయమ్మా మీకు? ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చిందా? ఏం చదువుతుంది? డిగ్రీ చదువుతుందా? ఉండమ్మా ఇంకా ఏమొచ్చాయమ్మా మీకు? అమ్మా విద్యా దీవెన ఆసరా వచ్చింది. తర్వాత డాక్టర్ రుణమాఫ్ వచ్చింది. మీకు ఇంటి స్థలం పెట్టుకున్నారమ్మా? వచ్చిందా? పిక్కోలో ఇండ్ వచ్చింది. మీకు రేపు నవంబర్కి మీకు ఇండ్లు కూడా ఇస్తాము. నవంబర్ సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ఐజాక్ వరప్రసాద్ అవినీతి ఆరోపణలపై తగిన సాక్ష్యాధారాలతో వెల్లడిస్తున్న తమపై కొంతమంది ప్రత్యామ్నాయ ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు శామ్యుల్ బాబు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఐజాక్ వరప్రసాద్ ఎలాంటి అవినీతి చేయలేదని కొంతమంది తెలియచేస్తున్నట్లు వస్తున్న అంశాన్ని పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో తాము మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు. ఐజాక్ వరప్రసాద్పై ఎలాంటి మచ్చలేదని, తాను క్రైస్తవాన్ని కించపరిచానని అసత్యాలు చెబుతున్నారని చెబుతుండడం ఏమాత్రం సరికాదన్నారు. బిషప్ ఎన్నికల ప్రారంభం నుంచి తాము ఆరోపణలు చేస్తున్నామని చెప్పారు. పాస్టర్ వృత్తిలో ఉంటూ ప్రభుత్వ రేషన్ కార్డులో అగ్రికల్చర్ లేబర్గా నమోదు చేసుకున్న విషయంతో పాటు అనేక అంశాలను సంఘ పెద్దలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో తాము కోర్టును ఆశ్రయించి ఆ విషయంగా ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా కోర్టు వారి ఆదేశానుసారం కడప ఎస్ వన్ టౌన్ సిఐ తమ ఆధారాలను పరిశీలించి 18 సెక్షన్లు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంగా తాను కోర్టు క్రమశిక్షణకు అనుగుణంగా మీడియా ఎదుటకు రాకపోవడంతో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య కోర్టులో ఉన్నందున అన్ని వ్యవహారాలు కోర్టులోనే తేల్చుకోవాలి తప్ప పదే పదే తమపై ఆరోపణలు చేస్తే ఆయా వ్యక్తులపై పరువు నష్టం దావా వేయక తప్పదని ఆయన హెచ్చరించారు. గత 4-5 దినముల నుండి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ పి ఐజిక్ వరప్రసాద్ గారి గురించి పదే పదే అవినీతి ఆయన చేయలేదని, చాలా స్పష్టమైన రికార్డు ఆయనకుందని, ఆయన మీద ఎలాంటి మచ్చ లేదని వారు చెప్తున్నారు. రెండవది, నేను క్రైస్తవ్యాన్ని కించపరిచానని, అసత్యాలు చెప్తున్నానని వారు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా సోదరులారా, ఆయన బిషప్ ఎన్నికల ప్రారంభం నుండి ఆయన మీద మేము ఆరోపణలు చేస్తున్నాం. ఏంటి ఆరోపణలు అంటే, అతను పాస్టర్ వృత్తిలో ఉండి
ప్రభుత్వం దగ్గర రేషన్ కార్డు నందు అగ్రికల్చర్ లేబర్గా ఆయన నమోదు చేసుకున్నారు. బీడీ అనేటటువంటిది బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, అది బీడీ సర్టిఫికెట్ సిరంపూర్ యూనివర్సిటీలో చదివానని ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని పై అధికారులు అనగా మోడరేటర్, జనరల్ సెక్రటరీ, సిఎస్ఐ అందరికీ తెలియజేశాం. కానీ వీటిపైన వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసు అధికారులు ఎస్పీ గారికి కూడా తెలియజేశాం, జవాబు రాలేదు. చివరికి ప్రైవేట్ కంప్లైంటు కోర్టు నందు సమర్పించాం. కోర్టు వారు పోలీసు అధికారులు కనుక కడప వన్ టౌన్ సిఐ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. వన్ టౌన్ సిఐ గారు మేము పెట్టినటువంటి అన్ని ఎవిడెన్సులు క్షుణ్ణంగా పరిశీలించి వారు 18 క్రిమినల్ నేచర్స్తో కూడినటువంటి 18 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. అది సాక్షి పత్రిక నందు వారే స్టేట్మెంట్ ఇచ్చారు, మేమైతే స్టేట్మెంట్ ఇవ్వలేదు. అనేక మంది నాకు తెలిసినటువంటి మీడియా సోదరులు, పత్రికా విలేకరులు అడిగినప్పుడు నేను ఆల్రెడీ కోర్టులో ఉందండి, నేను పదే పదే చెప్పడము అది కోర్టు ధిక్కరణ అవుతుందేమో, కనుక నేను కోర్టు క్రమశిక్షణకు లోబడి నేను ఎన్జే భాస్కర్ గారు కేసు పెట్టాం కనుక మేము కోర్టు పరిధిలో ఉన్నాము అని మేము చెప్పడం జరిగింది. ఈ గత 4-5 రోజుల నుండి నా పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి ఆరోపణలు అంటే నేను క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేశానని, క్రైస్తవ వ్యవస్థను బజారుకి ఇచ్చానని అసత్యాలు చెప్తున్నారని చెప్తున్నారు. వీటిలో ఏమాత్రము వాస్తవం లేదు. నేను రాయలసీమ అధ్యక్ష మండలంలో పాస్టేట్ కమిటీ మెంబర్ నుంచి పై స్థాయి వరకు అంటే సెక్రటరీగా ఉండి ఆ హరిప్రియ హోటల్కి ఎదురు ఉన్నటువంటి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ నిర్మాణంలో మేమిద్దరము కార్యకర్తలంగా సెక్రటరీస్గా ఉండి 66 లక్షల విలువ కలిగే ఆలయాన్ని కట్టాం. అదేవిధంగా నేను ఒక మాసపత్రిక మహిమకిరణం అనే మాసపత్రికను నడుపుతున్నా. నా జీవితం అంతా క్రైస్తవ జీవితమే. నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా నీతి నియమాల కట్టుబడి పనిచేశా. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము సిఎస్ఐలో లే బోర్డు సెక్రటరీగా ఉన్నాను, సెంట్రల్ బోర్డు సెక్రటరీగా కూడా ఉన్నాను. రెండవది, నేనేదో డ్రైవింగ్ స్కూల్లో ఆక్రమించుకున్నానని అంటున్నారు. విత్ అగ్రిమెంట్ నేను ఎంటర్ అయ్యాను. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా బాడిగ కడుతున్నాను. ఈ విషయం వారికి అందరికీ తెలుసు. నేను సెంట్రల్ బోర్డులో కూడా నిరూపించాను. అయినా వారు అబద్ధం ఆడుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాము తమరి ద్వారా. ఈరోజు మోడరేటర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రసాలం గారని కేరళ బిషప్ గారు, వారు మోడరేటర్ అంటే 24 డయాసీసులకు అధినేత. ఆ అధినేతే ఈ ఐజిక్ వరప్రసాద్ పైన ఆరోపణలు ఉన్నప్పటికీ అపాయింట్ చేశారు. ఆయన ఈరోజు కోట్ల రూపాయలు గడించి ఈడీ కేసులో బుక్ అయ్యి నడి రోడ్డులో తిరుగుతూ ఉంటే క్రైస్తవాన్ని మీరు, ప్రభు బోధ చేసేటటువంటి మీరు క్రిమినల్ కేసులకు గురయ్యి రోడ్డు పాలైతే క్రైస్తవ్యము ఏమైందని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరి సుఖ సంతోషాలతో ఉన్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పెండ్లిమరి మండలంలోని చీమలపేంట దళితవాడ బీసీపల్ల గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల చేకూరిన ప్రయోజనాన్ని లబ్ధిదారులకు తెలియజేసి అందుకు సంబంధించిన బుక్లెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో దాదాపు 95% పైగా నెరవేర్చడం జరిగిందన్నారు. నవరత్నాల పథకాల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలను అందచేయడం జరుగుతుందన్నారు. కులమతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, మండల కన్వీనర్ చంద్రారెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు రమణారెడ్డి, ఆగ్రో కార్పొరేషన్ డైరెక్టర్ చావలి శివతో పాటు ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమలోని దేశభక్తిని చాటుకోవాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి హరిప్రసాద్ కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వేంపల్లెలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన జాతీయ జెండాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కులం మతం వర్గం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు. ఎందరో మహానుభావుల బలిదానం వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిందని, జాతీయ జెండాను మనం చూసినప్పుడు ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే భావన మనలో కలుగుతుందని వివరించారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని దేశం కోసం బలిదానం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఇది ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుష్మ, జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్, మహేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భారతదేశంలో కాశ్మీర్ వేరుగా ఉండింది కదా ప్రభుత్వంలో. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ యొక్క కాశ్మీర్ను 370 ఆర్టికల్ రద్దు చేసి ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని చెప్పి ఆయన బలిదానం అయినటువంటి జరిగింది. వారికి నివాళి అర్పిస్తూ మనము ఈ ఎందరో మంది మహనీయుల త్యాగబలం ఇవాళ మనం అనుభవిస్తున్నట్టు స్వాతంత్రం. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనందరం కూడా సమిష్టిగా కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా మనమందరం కూడా ఈ దేశభక్తిని ప్రతి ఒక్కరు కూడా చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరు పట్టణంలో సీఎన్జీ గ్యాస్ అందుబాటులోకి రావడం సంతోషకరమని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. హెచ్పీసీఎల్ సహకారంతో ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్లోని బీఎంఎం పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేసిన సీఎన్జీ బంక్ను డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలు డీజిల్ పెట్రోళ్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ ఉంటే బాగుంటుందని భావించేవారన్నారు. 10 టన్నుల కెపాసిటీ గల ఏఎన్పి పతం కంపెనీ సీఎన్జీ గ్యాస్ను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు వంట గ్యాస్ను కూడా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని అనుమతులు వస్తే త్వరలోనే వంట గ్యాస్ను అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కడప జిల్లాలో ఇప్పటికే 4 చోట్ల ఈ సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ప్రొద్దుటూరులో 5వ సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు పరిసిన ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వారు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంఎం పెట్రోల్ బంక్ యజమాని, ప్రముఖ మైనార్టీ నాయకులు బేపారి జాకీర్ అహ్మద్, సిఐ రాజారెడ్డి, పతం గ్యాస్ కంపెనీ ప్రతినిధులు వెంకటేష్, నీరజ్ పటేల్, చంద్రశేఖర్, ఎంవిఐ నారాయణ నాయకర్ ఇతర అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే ఈ 2 జిల్లాల్లో మేము పెట్టడానికి పిఎన్జిఆర్బి ద్వారా లైసెన్స్ పొంది ఉన్నాం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో సిఎన్జి బంక్ ఓపెనింగ్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ విధంగా కడప జిల్లాలో ఈరోజు ఇది 5వ బంక్ సిఎన్జి బంకు. హెచ్పిసిఎల్ సౌజన్యంతో ఇట్లా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రొద్దుటూరులో సిఎన్జీ మనందరికీ అనుకూలంగా దొరకడం, సిఎన్జీ ఎంతో కాలం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్న సిఎన్జీ ఈరోజు మనకి ప్రొద్దుటూరులో ఈ పెట్రోల్ పంప్ ద్వారా దొరకడం చాలా అదృష్టకరం. ఎందుకంటే సిఎన్జీ ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో ఎకనామిక్ అంటే సేవింగ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మా కంపెనీ ద్వారా మీరు ఆటో కొనుక్కున్న, ఎల్సీవి కొనుక్కున్న, కారు కొనుక్కున్న మేము ఇచ్చే బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. మేము కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం, వాటి ద్వారా ప్రతి ఒక్కరికి మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఆ బెనిఫిట్స్ కొద్ది కాలం మాత్రమే ప్రొద్దుటూరు గురించి స్పెషల్గా ఇస్తున్నాం. అవి నెక్స్ట్ 30 రోజుల్లో మీరు ఉపయోగించుకొని ఈ స్కీమ్స్ని చక్కగా ఉపయోగించుకొని వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకుంటారని, సిఎన్జిని యూజ్ చేస్తూ మీకు సేవింగ్స్ పొందుతారని మేము కోరుతున్నాం. దీంట్లో ఉండే ఉపయోగాలు ఇప్పటివరకు సార్ శేఖర్ గారు చెప్పారు. మరీ ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఎకనామికల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము
దీని యొక్క ధర తక్కువ కంపేర్డ్ టు పెట్రోల్ 94 రూపీస్ ఇప్పుడు కిలో ఉంది ఈ యొక్క సిఎన్జి తర్వాత మైలేజ్ ప్రకారం మినిమం 30-35% ఎక్కువ మైలేజ్ వస్తుంది 10 కిలోమీటర్లు ఇచ్చే ఒక వెహికల్ 16-17 కిలోమీటర్లు ఇచ్చే ఒక అవకాశాన్ని ఈ సిఎన్జి కల్పిస్తుంది ప్రజలందరికి మనీ చేస్తూ ఈ యొక్క సదుపాయాన్ని మా పెట్రోల్ బంక్ ద్వారా అందరూ ఉపయోగించవలసిందిగా అందరికీ కోరడమైనది గండి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించారు రాయలసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారి శాశ్వత నిత్యానదాన పథకానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారికి విరాళాలు సమర్పించారు కడపకు చెందిన ఆంజనేయరాజు శిరేష్ కుమారి కుటుంబ సభ్యులతో కలిసి 110,116 రూపాయలు పులివెందులకు చెందిన చంద్రబోబుల్ రెడ్డి 20,116 రూపాయలు నాగరాజు 5,000 విరాళాలు సమర్పించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి చైర్మన్ పినుపోలు రాఘవేంద్ర ప్రసాదులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు విరివిగా విరాళాలు అందించి సహకరించాలని కోరారు దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కడప నగరపాలక సంస్థ మేయర్గా విశేష సేవలు అందిస్తున్న సురేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి జన్మదిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆకాంక్ష ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వినతి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ఐజాగ్ వరప్రసాద్ అవినీతి ఆరోపణలపై పోరాడుతున్న తమపై ప్రత్యామ్నాయ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు శామ్యుల్ బాబు స్పష్టీకరణ సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం